వెల్కమ్ టు అవర్ ఛానల్. శనిదేవుడు తర్వాత వక్రకమలం గురుగ్రహం ఈ రాత్రుల వారికి డబ్బే డబ్బు. జూన్ నెలలో శనిదేవుడు వక్రకమలం తర్వాత ఇప్పుడు గురుగ్రహం కూడా తిరోగమనంలో ఉన్నాడు. జూన్ నెలలో బృహస్పతి వక్రకమలంలో ఉంటుంది. ఈ సందర్భంగా ఈ రాత్రుల వారికి ఐశ్వర్యం, శ్రేయస్సు, సమృద్ధిగా ఉండబోతూ ఉంది. జ్యోతిషశాస్త్ర ప్రకారం నవగ్రహాల్లో గురువు గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతనకు, చదువుకు బృహస్పతి ప్రతీక. బృహస్పతి ఒక్కొక్క గ్రహంతో ఒక్కొక్క సంవత్సరం సంచరిస్తూ ఉంటాడు. దీనివల్ల 12 రాశుల వారికి కూడా శుభ శుభ ఫలితాలు ఉంటూ ఉంటాయి. బృహస్పతి జ్ఞానము, ఎదుగుదల, గురువు, పిల్లలు, సంపద, దాతృత్వము, పుణ్యం మొదలైన వాటికి సంబంధించినదిగా చెప్తూ ఉంటాము. గురు వక్రగమనము జూన్ నెలలో, శనీశ్వరుడు వక్రగమనం తర్వాత ఇప్పుడు గురుగ్రహం జూలైలో వక్రగమనం చేస్తాడు. ఏప్రిల్ 13న గురువు తన సొంత రాశి మీనరాశిలోనికి సంచరించాడు. ఈ సంవత్సరం మొత్తం మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. జూలై 29న గురుగ్రహం మీనరాశిలో వక్రగమనంలోనికి ఉంటాడు. ఇక 24న తిరిగి సక్రమంలోనికి వస్తాడు. ధనము, సంపన్నకు కారకుడైన గురువు ఎదురుగా ఉన్న గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోండి. బృహస్పతి తిరోగమనం కారణంగా వృషభరాశి, మిథున రాశి, కర్కాటక రాశుల వారికి ధనపరంగా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాదు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు ప్రతి గురువారం కూడా గురుగ్రహానికి శనగలు సమర్పిస్తే చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు అనేవి ఉండవు. ముఖ్యంగా కుంభరాశి వారికి బృహస్పతి తిరోగమనం వల్ల వ్యాపారంలో కూడా ఎన్నో లాభాలు గడిస్తారు. అంతేకాకుండా చేయాల్సిన పనులు చేపడతారు. కాబట్టి ఈ రాశి వారు జాగ్రత్తగా వ్యాపారాలు పెట్టుబడి పెడితే లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా అన్ని పనులను కూడా విజయాలు ఈ రాశి వారు తప్పకుండా చూస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారు, మిథున రాశి వారు, కర్కట రాశి వారికి ధనపరంగా కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా కుంభరాశి వారికి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ 4 రాశుల వారికి కూడా గురువు యొక్క వక్రగమనం ఎంతో అద్భుతంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.